నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ దేశంలో అన్ని రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి అక్కడ నాయకులు ఎంత పవర్ఫుల్ అయినా ఢిల్లీ అధిష్టానమే సుప్రీం రాష్ట్రాలలో తోపుల్లాంటి నాయకులైనా ఢిల్లీ పెద్దల దగ్గర తోక ఒప్పుకుంటూ తిరగాల్సిందే లేదంటే తేడాలు వచ్చేస్తాయి కాంగ్రెస్ పార్టీలో ఎంత నాయకత్వ లక్షణాలు ఉన్నా విధేయతకే ఫస్ట్ ప్రయారిటీ తమకు విధేయులుగా ఉన్న నాయకులనే సోనియా రాహుల్ గాంధీలు అందలం ఎక్కిస్తారు ఎవరైనా సొంత పెత్తనం చేసి తామే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తే నిర్దాక్షిణ్యంగా తోకలు కట్ చేస్తారు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క వైఎస్ఆర్ మాత్రమే ఢిల్లీ పెద్దలకు విధేయతగా ఉంటూనే మరోపక్క రాష్ట్రంలో తనకు ఎదురులేనట్లుగా వ్యవహరించారు ఓ దశలో అధిష్టానాన్ని సైతం ధిక్కరించేవారు అప్పట్లో వైయస్కు ఉన్న చరిష్మాతో సోనియమ్మ కూడా ఏం చేయలేకపోయేది ఎప్పుడైతే వైఎస్ మరణించారో ఆయన కుటుంబం పార్టీనే వదిలిపోయేలా చేసింది అయితే ఇప్పుడు తెలంగాణలో వైఎస్ తర్వాత రేవంత్ రెడ్డి కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు సీనియర్లను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీపై పట్టు సాధించేందుకు రేవంత్ తెగ ట్రై చేస్తున్నారు ఇప్పటి వరకు సీనియర్లను లెక్క చేయకపోయినా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నా కాంగ్రెస్ హైకమాండ్ చూసి చూడనట్లు వదిలేస్తోంది అయితే తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వనున్నట్లు గాంధీభవన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖను బరిలోకి దింపాలని రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలగా ఉన్నారు ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ కూడా సీల్డ్ కవర్ లో సురేఖ పేరు రాసి అధిష్టానానికి పంపించినట్లు వార్తలు వచ్చాయి ఇంతలోనే కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి దామోదర రాజనరసింహ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు వంటి సీనియర్లు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలని మాణికం ఠాగూర్ ముందు ప్రతిపాదనలు పెట్టారు స్థానికులు కాకపోయినా కనీసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలనైనా బరిలోకి దింపాలని సూచించారు దీంతో కొండా సురేఖతో పాటు స్థానిక నేతలకు టికెట్ ఇచ్చే విషయమై పరిశీలించాలని మాణికం ఠాగూర్ రేవంత్ కు క్లాస్ తీసుకున్నాడంట హుజరాబాద్ అభ్యర్థి విషయంలో సీనియర్లు రివర్స్ అవడంతో రేవంత్ రెడ్డి డైలమాల్లో పడ్డాడంట కొండా సురేఖ కాకుండా ఇంకెవరు అభ్యర్థి అయినా హైకమాండ్ తన మాటకు విలువ ఇవ్వలేదన్న సంకేతాలు పార్టీలోకి వెళతాయని సీనియర్లు ఇక చెలరేగిపోతారని రేవంత్ టెన్షన్ పడుతున్నాడంట మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొండా సురేఖకు బదులుగా వేరే అభ్యర్థి పోటీ చేసిన ఆశ్చర్యం లేదని చర్చ జరుగుతోంది అదే జరిగితే రేవంత్ రెడ్డికి అంతకంటే అవమానం ఉండదు మరి హైకమాండ్ వద్ద రేవంత్ తన మాట నెగ్గించుకుని కొండా సురేఖకు టికెట్ ఇప్పించుకుంటాడా లేదా అధిష్టానం రేవంత్ కు షాక్ ఇచ్చి మరో అభ్యర్థిని ఎంపిక చేస్తుందా అనేది చూడాలి